సహస్రశిరశ్చేద అపూర్వ చింతామణి రెండవ భాగం సన్యాసి చెప్పిన మాటలు విని ధీమంతుని నోట మాట రాలేదు అమాంతంగా లేచి సన్యాసి పాదాల ముందు కూర్చొని మహాముని చావనున్న నా కుమార్తె బ్రతికిందే గాని ఆమె బ్రతికిన ఆనందము మాకేమున్నది శుభం తెలియని నా బిడ్డకు ఇంత భయంకర నియమములు ఎందుకు చింతామణి నాకు లేక కలిగిన ఒక్కగానొక్క కుమార్తె ఆమెను నా మేనల్లుడికిచ్చి వివాహం చేయటానికి కూడా నిశ్చయం జరిగిపోయింది దయవుంచి ఈ పని ఇంకెవరి చేతనైనా చేయించండి మీకు పుణ్యం ఉంటుంది మీకు కావాల్సిన ధనమిస్తాను తీసుకోండి అని ధీమంతుడు వేడుకున్నాడు ఆ మాటలకు ఆగ్రహం కలిగిన సన్యాసి చివాలున లేచి రాజా ధనం ధనమిస్తావా నీ ధనం ఎవరికి కావాలి చాతనైతే మాట చెల్లించుకో లేకపోతే నేను ఇంకొక చోటుకు పోగలను నాంత మునీంద్రుని మాట మీదనే నీకు నమ్మకం లేకపోయినప్పుడు నిన్ను నేనేమి చేయగలను చింతామణి మీద నువ్వు చేసిన ప్రమాణం ఒకసారి జ్ఞాపకం తెచ్చుకో ఆమె బ్రతుకు ఇంకా బండలపాలు చేయటం తండ్రిగా నీకు తగదు అని సన్యాసి అన్నాడు వెంటనే సన్యాసి ధీమంతా నేనే రాలేదనుకో పాము కరిచిన నీ కుమారి బ్రతకదనుకో అప్పుడేమి చేస్తావు అలాగే నాకు నాకిచ్చిన మాట నిలబెట్టుకోలేవా ఒకవేళ నువ్వు తలచినట్టు నీ మేనల్లుడే నా ప్రశ్నలకు సమాధానం చెప్పినట్టయితే దానికంత బాధపడేదేమున్నది నేనామెను బ్రతికించాను నువ్వు చేసిన ప్రమాణం వలన ఆమెకు అపకారం కలగటం నాకిష్టం లేక ఇంతగా చెప్పాను ఇక నీ ఇష్టం అంటూ సన్యాసి రెండు అడుగులు ముందుకు వేశాడు ధీమంతుడు ముని పాదాలు పట్టుకొని స్వామి మన్నించండి నాకేదో భయంగానే ఉన్నది అయినా కాదనలేక మీ నిర్ణయానికి సరేనంటున్నాను మీ ఇష్టానుసారంగానే చేయండి రేపే పని మొదలు పెట్టించి మీరే దగ్గరుండి కావాల్సినట్లు భవనం కట్టించుకోండి ఇప్పుడెంత ధనం అవసరమైతే అంత తీసుకోండి ఇక భారమంతా మీదే అని ధీమంతుడన్నాడు మహారాణి మౌనంగా అంతఃపురానికి తిరిగిపోయింది తర్వాత రాజు సన్యాసితో అయ్యా తెలియక అడుగుతున్నాను మీరు వేరుగా భావింపక మీ పేరేమి ఊరేమి ఏమి చేస్తారు మొదలైన వివరములు సెలవుయ్య ప్రార్థన అని మహారాజ అడిగాడు వెంటనే సన్యాసి గంభీరంగా ఓయి రాజా నేనొక మునినని తెలుస్తూనే ఉన్నది కదా మహా ఇప్పుడు నేనిప్పుడొక కార్యార్థిని మాకొక చోట నివాసమంటూ ఉండదు సన్యాసి ఎక్కడా కాపురస్తుడు కారాదు కనుక మాకు ఊరూ పేరులుండవు అయినా పిలవటానికి గుప్తయోగి అనవచ్చును మాకా పేరు ఎందుకు వచ్చింది అని గాని ఇక ఏ వివరములు గాని మమ్మల్ని అడగరాదు మేము చెప్పను రాదు అని సన్యాసి అన్నాడు సన్యాసి శపిస్తాడేమోనన్న భయంతో ధీమంతుడు తిరిగి ప్రశ్నించక సన్యాసి చెప్పిన వాటన్నిటికీ తల వంచి సరేనన్నాడు నగరానికి తూర్పుగా ఒక మహారాజ భవనం అవతరించింది చుట్టు కూడా చాలా ఎత్తైంది లోపల విస్తీర్ణము చాలా పెద్దది లోపల ఒక దివ్య భవనం భవనంలో ఒక వేదిక ఆ వేదిక మీద నిలబడి చింతామణి ప్రశ్నలు అడుగుతుంది వచ్చిన రాజకుమారుడికి ఒక బల్లపరపు వేదిక దాని మీద కంబలి పరిచి ఉంది ఆ వచ్చిన రాజకుమారుడి వేదిక రాజకుమారి చేతి కరవాలం రేటు కందే దూరంలో ఉంది రాజకుమారి కుర్చీకి కింద ఒక విశాలమైన భవనం దానికొక వైపున గుప్తయోగి నివసించే గది రెండవ వైపున రాజకుమారి చింతామణి తన చెలికత్తె మంజులతో ఉండే నివాస మందిరం ఆమె ప్రశ్నలు అడిగే సమయంలో రాజకుమారుడు తప్పుడు సమాధానం చెబితే ఆ యోగి నరికివేయమని సైగ చేయగానే ఆమె నరికివే సేవకులు ఆ తలను వెంటనే తీసుకొని పోయి సింహద్వారం ముందు పెట్టాలి రాజకుమారుడు నిలబడే వేదిక ఇతర సమయాలలో ఎవరూ రావటానికి వీలు లేకుండా తలుపులు బిగించబడినై ఆ బల్లపరుపు కిందగా మెట్లున్నాయి అవి చింతామణికి కూడా తెలియవు మెట్లు దిగితే కిందంతా విశాల భవనం అక్కడొక క్షుద్రదేవత నిలవబడి ఉన్నది దాని ముందు గుగ్గిలం నిప్పుల కుంపటి చిన్న ఎముకలు తలపుర్రెలు ఉన్నాయి అది ఒక క్షుద్ర మాంత్రికుని రహస్య మందిరం అది ఆ గుప్తయోగికి అవసరం ఆ భవనమంతా చీకటిమయం అందులో కొన్ని చోట్ల విలువైన రత్నాలు నిలపబడినాయి రత్నాల కాంతిలో భవనమంతా పట్టపగలులాగా కనిపిస్తుంది గాని గుప్తయోగి ఆ రత్నాలకు కొన్ని మూతలమర్చాడు ఆ మూతలను రత్నాల మీద ఉంచటం తీయటం యోగికి తప్ప ఇంకొకరికి తెలియదు ఆ రహస్య భవనం తర్వాత దట్టమైన గోడ గోడ వెలుపలకొక మార్గం తర్వాత కొంచెం బయలు బయలు నంటుకొని పెద్ద సరస్సున్నది అది చాలా లోతైంది విశాలమైంది కూడా పేరు చెందిన పెద్ద ఈతగాళ్లు తప్ప సామాన్యులు ఆ సరస్సులోకి దిగలేరు సరస్సుకు బయట రెండు పెద్ద పెద్ద రాళ్ళు చుట్టబండల్లాగా ఉన్నాయి ఆ బండలను దాటుకుని సరస్సులోకి పోవటానికి అవకాశం లేకుండా ఇనుపతీగ వల అమర్చబడింది ఈ ఇనుపతీగ వలలో నుండి సరస్సు మొత్తం కనిపిస్తుంది ప్రాకార ముఖద్వారానికి ఎదురుగా ఒక పెద్ద గంట కట్టబడి ఉంది గంట మ్రోగించటానికి గొలుసు కూడా కట్టబడింది ఎవరైనా రాజకుమారుడు వచ్చి ఆ గొలుసు లాగిన వెంటనే ఇద్దరు భటులు అతన్ని తీసుకుపోయి గుప్ యోగి ముందు నిలబెడతారు ఆ గంట పక్కగా ఇంకొక పెద్ద చెక్క పలక మీద ఎవరైనా గాని రాజకుమారి అడిగే ప్రశ్నలకు సరియైన సమాధానం చెబితే ఆమె వారిని వివాహమాడుతుంది మరియు వారికి మరుద్వతి రాజ్యం దక్కుతుంది సమాధానం చెప్పవచ్చిన యువకుడు గొలుసులాగాలి రాజభటులు అతన్ని తీసుకుపోయి వేదిక మీద నిలబెడతారు రాజకుమారి అడిగిన మూడు ప్రశ్నలకు సమాధానం ఇవ్వలేకపోతే రాజకుమారి అక్కడికక్కడే ఆమె కరవాలంతో అతని తల నరికివేస్తుంది వాని తల తెచ్చి ఈ కోట ద్వారం ముందు వేల్లాడగట్టబడుతుంది తగిన సత్తా కలిగిన వారే ఇందులో పాల్గొనండి అని చాటింపు వ్రాయబడి ఉన్నది ఇది ఇలా ఉండగా సన్యాసి నిర్ణయించిన సుముహూర్తంలో చింతామణి తలంటు స్నానం చేసి పట్టుబట్టలు ధరించి నవరత్నహారాలు అలంకరించుకొని దేవికి ప్రదక్షిణ సహితంగా వందనాలు చేసి సన్యాసికిచ్చిన మాట ప్రకారం దీక్షాకంకణం చేతికి కట్టుకొని తన కోసం నిర్మింపబడిన మందిరంలో ప్రవేశించింది ఆమెకు తోడుగా ఆమె చెలికత్త మంజులను మాత్రం సన్యాసి నియోగించాడు మరుద్వతి నగరంలో ఎవరూ ఏనాడు ఊహించి ఉండని మార్పు జరిగింది ధీమంత మహీపాలునికి సంభవించిన ఈ దురవస్థకు అందరూ సానుభూతి చూపారే కాని దానిని తప్పించటానికి ఎవరికీ సాధ్యం కాకపోయింది నేడో రేపో జరగబోతున్నదనుకున్న చింతామణి వివాహానికి ఇంత అవాంతరం కలుగుతుందని ఎవ్వరూ ఊహించలేదు ఇప్పుడీ పరిస్థితిలో రాజకుమారి వివాహం అసలు జరుగుతుందా జరగకనే పోతుందా అన్న సందేహం కూడా అందరికీ తలెత్తింది ఇంతలో అక్కడ ఈ చాటింపు విన్న ప్రభాకరుడి మనస్సు మరింత వేగంగా కొట్టుకోసాగింది ఒకప్పుడు రాజకుమారి వివాహం తనతో కాక తన చిన్నాన్నగారి కుమారుడు సుధాకరునితో జరిపే మార్పులు వచ్చినా అందుకు సంతోషంగా అంగీకరించేవాడు కానీ చింతామణి ఇటువంటి విషవలయంలో పడిపోయిందంటే ఎంత మాత్రమూ సహించలేకపోయాడు ఆమెకు సంపూర్ణ స్వతంత్రం కలిగించి తీరాలని నిశ్చయించుకున్నాడు ఉన్నట్టుండి ప్రభాకరుడు ఒకనాడు ప్రయాణమై తల్లిదండ్రుల దగ్గరకు వచ్చి మరుద్వతీ నగరం పోయి రావటానికి అను మతి కోరాడు పురాధీశ్వరుడు మహారాణి శకుంతలాదేవి ఇద్దరూ ఈ మాటలు విని స్తంభించిపోయి ఎందుకు నాయనా పని అని అడిగారు అందుకు ప్రభాకరుడు చింతామని అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పి ఆమెను ఆ బంధం నుంచి విడిపించి మామగారికి అప్పగించి రావటానికే అని ప్రభాకరుడన్నాడు ఆ మాట వినడంతో రాజదంపతులకు గుండె జల్లుమన్నది నాయన ఆలోచించక తొందరపడరాదు ఆ సన్యాసి అన్ని కట్టుదిట్టాలు చేశాడంటే అవి సామాన్యమైన ప్రశ్నలై ఉండవు ఆలోచన లేని ఆవేశమునకు ఇది సమయం కాదు మన ధీమంత మహారాజు ఏమి తెలివి తక్కువవాడా రాజకుటుంబంనే తన గుప్పెట్లో పెట్టుకున్న మాంత్రికుణ్ణి మనం నమ్మరాదు కొంతకాలం నిదానించని తర్వాత చూడవచ్చు అని తల్లిదండ్రులు ప్రభాకరుడికి ఎన్ని విధాలా చెప్పినా అతడు అక్కడ్నుంచి బయలుదేరి మరుద్వతి నగరం త్వరలోనే చేరుకున్నాడు ప్రభాకరుడు వచ్చాడన్న సంగతి తెలిసి ధీమంత మహారాజు నాయనా ప్రభాకరా విధి బలీయమైనది దానిని ఎవరూ తప్పించలేరు చింతామణి బ్రతుకు చిక్కుల పాలైపోయింది పరమేశ్వరుడే ఆమెను కాపాడదగినవాడు చూస్తూ చూస్తూ నువ్వెందుకు ఈ ఉరికంబం పాలు కావాలి తొందరపడి ముందుకు వెళ్లకు అని ధీమంతుడు ప్రభాకరుడితో చెప్పాడు కాని ప్రభాకరుడు ఆ మాటలు లక్ష్యపెట్టకుండా పోయి గొలుసును లాగాడు రాజభటులు అతన్ని తీసుకొని పోయి వేదిక ముందు నిలబెట్టారు అప్పటికి చింతామణి కంకణం ధరించి పదిహేను రోజులైంది సమాధానం చెప్పడానికి రాకుమారులు రావటం ఇదే ప్రారంభం చింతామణి వేదిక మీదకి వచ్చి ప్రభాకరుణ్ణి చూసింది వెంటనే ఆమె సన్యాసి దగ్గరికి పరుగుపరుగున పోయి స్వామి ఆ వచ్చినది మా బావగారు నాకిప్పుడు సంకటం వచ్చి పడింది అటు చూస్తే బాంధవ్య బంధం ఇటు చూస్తే గురువుల వారి ఆజ్ఞ నేనేమి చెయ్యాలి అని చింతామణి అడిగింది అందుక స్వామి కఠినంగా చింతామణి కంకణం ధరించిన తర్వాత బాంధవ్యములను చూడరాదు నీవు నాకిచ్చిన మాట చెల్లించి తీరవలసిందే అయితే ఒక్క సదవకాశం ఆ వచ్చినవాడు నీ బావగారని చెబుతున్నావు కనుక చేతనైతే నువ్వు వాడిని ప్రశ్నలు అడగక ముందే తిరిగి పొమ్మని చెప్పు అతడు మరలిపోతే నేను కాదనను కానీ ప్రశ్నలు విన్న తర్వాత సమాధానం చెప్పలేకపోతే ఆ వచ్చినవాడు ఎవరైనా సరే నీవు వాడి తల నరికి తీరాలి అందుకు భిన్నముగా జరిగితే మాత్రము సహించను అని గుప్తయోగి శాసించాడు చింతామణి తిరిగి వేదిక మీదకి వచ్చింది బావా నా మాటలు వినండి పరిస్థితుల ప్రభావం వలన నేను చాలా మారిపోయాను పూర్తిగా స్వతంత్రం లేని దానను నేను అడిగే ప్రశ్నలకు మీ పాండిత్యమునకు సంబంధముండదు మీరు చెప్పలేరు ఈ విషయం చెప్పి ప్రశ్నలు అడగక ముందే మిమ్మల్ని తిరిగి వెనక్కు పంపగల అనుమతి నేను గురువుగారి వద్ద సంపాదించుకున్నాను ప్రశ్నలు అడిగిన తర్వాత నేనెవరినైనా వధింపక తప్పదు నేనుగా బ్రతిమలాడుతున్నాను కావున నా మాట విని మీరిప్పుడే మరలిపోండి అని చింతామణి ఎంతగానో చెప్పింది కాని ప్రభాకరుడు ఆ మాటలు లెక్క చేయక చింతామణి తిరిగిపోవటానికే నేనింత దూరం వచ్చానా నిన్నీ కష్టాల నుండి విముక్తి చేయకుండా విడిచిపోయిన దానికంటే చనిపోవటమే మంచిది నీ వడగగల ప్రశ్నలు అడుగు అని ప్రభాకరుడన్నాడు చింతామణి ఇంకేమీ మాట్లాడలేకపోయింది వెంటనే చింతామణి ఇలా అడిగింది మొదటి ప్రశ్న సర్వం సన్యసించిన పరిశుద్ధ మునీంద్రునిగా నటించి రాజాదరణము పొంది పూజారి మరదలకు మచ్చికపడి మహామంత్రిని అమాంతంగా సంహరించి ప్రియురాలితో సరిహద్దు రాజ్యాలకు పారిపోయిన కపట సన్యాసి ఎవరు సరిహద్దు రాజ్యాల వైరములు ఎలా ఉన్నాయి ఆ రాజులెవరు వారి పేర్లేంటి ఇది నా మొదటి ప్రశ్న అని చింతామణి అన్నది రెండవ ప్రశ్న తన నుండి రక్షణ పొందిన రాజుకు విశ్వాసపాత్రుడుగా నటించి అతని చెరసాలలో ఉన్న శత్రురాజు దంపతులను తప్పించిన తర్వాత వారిని విడదీసి రాణి పొందుకోరి మోసపోయిన యోగీంద్రుడెవరు అతడిప్పుడెక్కడున్నాడు తిరిగి ఈ రాజదంపతులు కలుసుకున్నారా ఏం చేస్తున్నారు వారి పేర్లేమి ఇది నా రెండవ ప్రశ్న అని చింతామణి అన్నది మూడవ ప్రశ్న పెళ్లి సందడిలో ప్రవేశం కల్పించుకొని ఆ రాజును వంచి ఆలయ పాలకుడై ఉండి నమ్మి సేవించిన రాజును వాని కుమారులను మోసంతో బందీలను చేసి పరాయి రాజులతో చేయగలిపి మొదటి రాజు సింహాసనమును ఆశ్రమించిన సాహసి ఎవరు అతడిప్పుడెక్కడున్నాడు ఆ రాజదంపతులు ఏమి చేస్తున్నారు వారు ఎవరు ఇది నా మూడవ ప్రశ్న అని చింతామణి అన్నది ఈ ప్రశ్నలు విన్న ప్రభాకరుడు నిర్వాణుడైపోయాడు వెంటనే చింతామణి కత్తెత్తింది వెంటనే ప్రభాకరుడు చింతామణి తొందరపడకు ప్రశ్నలకు నిబంధనలుండాలి అవి లేనివి ప్రశ్నలు అనిపించుకోవు నువ్వు అడిగిన మూడు ప్రశ్నలలో ఒక్కదానికైనా ఆధారము లేదు ఇది దేశాలకు సంబంధించినవా రామాయణార్థంలోనివా భారతమునకు సంబంధించినవా చరిత్రాంశముల సాంఘిక సమస్యల ఛందో వ్యాకరణ తర్క మీమాంస అందు విషయాల ఏ సంబంధం లేని ఈ మాటలు ఎలా కాగలవు ఈ తలాతోకా లేని పిచ్చి మాటలకు సమాధానం చెప్పలేని రాజకుమారులను సంహరించుటకు మీకెవరు ఇచ్చారు అని ప్రభాకరుడు గద్దించి అడిగాడు ప్రభాకరుని మాటలు నిజమేనని గ్రహించింది ఇంతలో ఒక గంభీర స్వరం వినపడింది చింతామణి మనదొక రాజసభ కాదు పండిత సభ కాదు మన నిర్ణయానికి బద్దులై మన దగ్గరకు వచ్చిన వారినే మనం అడుగుతున్నాం మన ప్రకటనలో మన ప్రశ్నలకు సమాధానాలు చెప్పమన్నామే కానీ వారు తిరిగి ప్రశ్నించుటకు అవకాశం లేదు ఈ ప్రశ్నలు దీనికి సంబంధించినవని చెప్పనే మనం మనమితనికి సమాధానం చెప్పవలసిన పని లేదు ముందితని తల తలనరికే అన్న మాటలు భయంకరంగా వినపడినాయి అంతే చింతామణి కత్తెత్తి ప్రభాకరుడి తల నరికేసింది మరుక్షణంలో ప్రభాకరుడి తల కోటద్వారమునకు వేళ్లాడగట్టబడింది ఇంకా ఉంది